అండి, నేను చూపిస్తున్న పెయింటింగ్ నా డాటర్ తనిష్క చేసిన ఆర్ట్స్ అండి. షీఈస్ వెరీ క్రేజీ అబౌట్ ఇట్. ఇంత బాగుంది కదండి. షీ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ 2 hours టు డూ ఇట్. ఇది యాక్చువల్లీ షీ డిడ్ నాట్ యూజ్ ద క్యాన్వాస్ బోర్డ్ అండి. షీ హ్యాస్ యూజ్డ్ ద మెటీరియల్ లైక్ విచ్ వి యూస్ ఫర్ ఇది యాక్చువల్లీ యూజ్ అండ్ త్రో మెటీరియల్ షీ హ్యాస్ యూజ్డ్ బట్ షీఈస్ వెరీ క్రియేటివ్ అబౌట్ ఇట్. అండ్ మనం యూజ్ చేసే దాంట్లో ఐ మీన్ క్యాన్వాస్కి ఎందుకండి అంతగానం ఖర్చు పెట్టడం అని, తను స్వయంగా ఈ యూజ్ అండ్ త్రో బోర్డుని తీసుకొని మనం ఫంక్షన్స్లో కానీ ఏదైనా పార్టీస్లో బోర్డ్స్ అరేంజ్ చేస్తారు కదా ఫొటోస్ పెట్టి, ఆ బోర్డు తిను రీయూజ్ చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమో తను స్వయంగా తన స్కూల్ ఆర్ట్ కాంపిటీషన్ కొరకు చేసిన పెయింట్ అండి. మీకు గుర్తుపట్టేసే ఉంటారు, ఇట్ ఈస్ నన్ అదర్ లైక్ జెలీ ఫిష్ అండి. షీ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ ఆర్ట్. మళ్ళీ హాలిడేస్ మూమెంట్లో ఏం చేయాలి అని అనుకుంటే, తను హాలిడేస్ మూమెంట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తే షీ హ్యాస్ డన్ వండర్ఫుల్ పెయింటింగ్. చూసారు కదండి హౌ నైస్ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్. ఐఎమ్ రియలీ admire her of her paintings, really amazing. నెక్స్ట్ వచ్చేసి తను స్వయంగా చెప్పిందండి, నేను ఏదో ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్ చేయాలా మమ్మీ అని తను స్వయంగా ఐపాడ్ తీసుకొని, తనే స్వయంగా ప్లేట్ సహాయం తీసుకొని తను రీసెంట్గా ప్రిపేర్ చేసిన పెయింటింగ్ అండి. ఇట్స్ వెరీ నైస్. అండ్ వన్ మోర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా డ్రూ చేసిందో. తను స్వయంగా క్రాఫ్ట్ వర్క్ చేసిందండి. అయితే నేను దాని కష్టాన్ని పోగొట్టుకోకుండా అదే దాన్ని నేను ఫ్రేమ్ చేసేసి ఇంట్లో పెట్టుకున్నానండి. సో ఇట్ మైట్ ఫీల్ లైక్ ఎ డెకరేటివ్ ఐటమ్ ఆల్సో. So I have used in her bedroom. It's really adorable, you know.